మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తే నేను డబ్బు ఉన్నమని అవుతానా? నేను ప్రతి నెల 10,000 ఇన్వెస్ట్ చేస్తే 30 సంవత్సరాల తర్వాత నాకు ఎంత డబ్బులు వస్తాయి? మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే డబ్బు ఉన్న వాళ్ళు అయ్యారా, ఏదైనా ప్రూఫ్ ఉందా? ఈ క్వశ్చన్స్ అందరి మైండ్లో ఉంటాయి. సో ఈ వీడియోలో నేను విత్ ప్రూఫ్ చూపిస్తానండి, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తే ఎంత మనీ వస్తుంది అండ్ ప్రతి నెల 500 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎంత మనీ వస్తుందని చెప్పి ఈ వీడియోలో నేను విత్ ప్రూఫ్ చూపిస్తాను మీకు. మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడానికి ఒక పద్ధతి ఉంది, అదేంటి అంటే ఎస్ఐపి అంటారు, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. మీరు ఎవ్రీ మంత్ ఏదైనా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఎస్ఐపి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రూఫ్ చూద్దామండి. 500 రూపీస్ ఎస్ఐపి మీరు 30 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేస్తుంటే మీకు ఎంత వచ్చేదో విత్ ప్రూఫ్ చూద్దాం. ఇప్పుడు మనం 30 ఇయర్ రిటర్న్స్ నేను చెప్పాలి అంటే నేను ఫ్యూచర్ ప్రొడిక్షన్ చేయలేనండి. సో నేను 30 ఇయర్స్ ముందు ఏ ఫండ్ అయితే లాంచ్ అయిందో ఆ ఫండ్ పర్ఫార్మెన్స్ నేను మీకు చూపిస్తాను. ఇది టాటా లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ అండి. ఈ ఫండ్ 25th February 1993 లాంచ్ అయింది. అంటే ఈ ఫండ్ లాంచ్ అయ్యి ఈ రోజుకి ఒక 27 ఇయర్స్ అయింది, అప్రాక్సిమేట్గా రఫ్గా 27 ఇయర్స్ అయింది. ఈ ఫండ్లో కనుక మీరు లాంచ్ అయినప్పుడు 500 రూపీస్తో ఎస్ఐపి చేస్తుంటే, అంటే ఎవ్రీ మంత్ 500 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తుంటే ఈ రోజుకి మీ దగ్గర 22,94,030 రూపీస్ ఉండేదండి. మీరు టోటల్ ఇన్వెస్ట్ చేసే అమౌంట్ 1,62,000, కానీ కరెంట్ వాల్యూ 22,94,030 రూపీస్ ఉండేది. అంటే ఆల్మోస్ట్ 20 టైమ్స్ మీ అమౌంట్ ఇంక్రీజ్ అయ్యింది. అండ్ మీరు కనుక రిటర్న్ పర్సంటేజ్ చూసుంటే రిటర్న్ పర్సంటేజ్ 16.88% ఉందండి. మ్యూచువల్ ఫండ్స్ మీకు రిటర్న్స్ అనేవి 15% చెప్తారు, కానీ ఈ ఫండ్ మీకు 16.88% రిటర్న్స్ అనేవి ఇచ్చింది. అండ్ ఇది రెగ్యులర్ ఫండ్ అండి. ఒకవేళ మీరు కనుక డైరెక్ట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తుంటే ఆ రిటర్న్స్ 17 అబౌ ఉంటాయి. సో లైక్ 30 ఇయర్స్ టైం పీరియడ్కి మీకు ఎంత రిటర్న్స్ వస్తాయంటే డైరెక్ట్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తే మీకు 17 అబౌ రిటర్న్స్ వస్తాయండి. ఇదే 30 ఇయర్స్ టైం పీరియడ్కి మీరు సెన్సెక్స్లో కనుక ఇన్వెస్ట్ చేస్తుంటే 25th February 1993కి సెన్సెక్స్ వాల్యూ 2,671 రూపీస్ ఉందండి. అండ్ ప్రజెంట్ వాల్యూ 41,291 రూపీస్ ఉంది. అంటే 27 ఇయర్స్ ముందు మీరు సెన్సెక్స్లో 2,671 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తుంటే ఈ రోజుకి ఆ మనీ 41,291 రూపీస్ అయ్యేదండి. సిఏజీఆర్ ఎంత అంటే, అంటే సెన్సెక్స్లో మీకు ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే 10.674% వచ్చింది. కానీ ఈ ఫండ్ మీకు 16.88% వచ్చిందండి. అంటే అదే 2,671 రూపీస్ మీరు టాటా లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తుంటే మీకు 1,80,160 రూపీస్ వచ్చేది. సెన్సెక్స్ కంటే 4 టైమ్స్ రిటర్న్స్ ఎక్కువ ఇచ్చిందండి ఈ ఫండ్. లాంగ్ టైం పీరియడ్కి మ్యూచువల్ ఫండ్స్ కంటే ఇండెక్స్ ఫండ్స్ బాగా రిటర్న్స్ ఇస్తాయని చెప్పి మీరు అనుకుంటే 27 ఇయర్స్ టైం పీరియడ్కి ఇండెక్స్ని ఫండ్ 4 టైమ్స్ బీట్ చేయగలిగిందండి. సెన్సెక్స్ మీకు 10% రిటర్న్స్ ఇచ్చింది, కానీ ఈ ఫండ్ మీకు 16% రిటర్న్స్ ఇచ్చింది. ఇది టీఆర్ఏ డేటా కాదండి, ఇది టోటల్ రిటర్న్ ఇండెక్స్ కాదు. బట్ ఎనీహౌ మీరు సెన్సెక్స్ టీఆర్ఏ డేటా చూసుకున్నా సరే మీకు రిటర్న్స్ అనేవి 12% ఉంటాయి. అలా చూసుకున్నా సరే ఈ ఫండ్ మీకు 4% ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. సో ఎవరైనా స్టూడెంట్స్ కానీ లేదా తక్కువ అమౌంట్తో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళు, ఈ రోజు మీరు 500 రూపీస్తో ఎస్ఐపి స్టార్ట్ చేసి మీరు 27 ఇయర్స్ ఆగినట్టయితే మీకు కూడా ఈ రిటర్న్స్ వస్తాయండి. మీకు కూడా 22,94,030 రూపీస్ వస్తాయి ఈజీగానా. ఎందుకంటే లాంగ్ టర్మ్లో మ్యూచువల్ ఫండ్స్ అనేవి మంచి రిటర్న్స్ వస్తాయండి. రిటర్న్స్ అనేవి మీరు 16.88 కాకుండా 15% ఎక్స్పెక్ట్ చేసినా సరే లాంగ్ టర్మ్లో మీకు 20.6 లాక్స్ వస్తాయండి. మీరు ఇన్వెస్ట్ చేసేది 1.6 లాక్స్ అవుతుంది, మీకు వచ్చేది 20 లాక్స్ అవుతుంది. మ్యూచువల్ ఫండ్లో కంపౌండింగ్ బెనిఫిట్ వల్ల మీకు లాంగ్ టర్మ్లో ఈ బెనిఫిట్ ఉంటుందండి. మీరు ఎంత లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తే మీరు అంత వెల్త్ గెయిన్ చేసుకోవచ్చు అండ్ మీరు నిజంగా డబ్బున వెళ్తారు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే. ఇది ప్రూఫ్ అండి. ఇది 1993లో సినారియో అండి. మీరు 1993లో కనుక 500 రూపీస్తో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తుంటే ఈ రోజుకి మీ దగ్గర 22 లాక్స్ ఉండేవి. కానీ 500 రూపీస్ వాల్యూ అప్పుడు వేరు ఇప్పుడు వేరు. 1993లో 500 రూపీస్ అంటే అది చాలా ఎక్కువ వాల్యూ అండి, కానీ ఈ రోజు 500 రూపీస్ అంటే అంత వాల్యూ కాదు. సో ఈ రోజు 500 రూపీస్ వాల్యూ ఎంత ఉంది అంటే 3,000 రూపీస్ అండి. అది నేను ఎలా క్యాలిక్యులేట్ చేశానంటే ఇన్ఫ్లేషన్ ఇండియాలోని 1993 నుంచి 2019 వరకు 7% ఉందండి ఇన్ఫ్లేషన్ రేట్ అనేది. సో నేను 500 రూపీస్కి 7% కాంపౌండెడ్ చేసి క్యాలిక్యులేట్ చేశాను. 1993లో 500 రూపీస్ వాల్యూ 2020లో 3,000 రూపీస్ ఉందండి. అంటే 1993లో మీరు 500 రూపాయలకి ఏవైతే సామాన్లు కొన్నారో 2020లో అవే సామాన్లు కొనాలంటే మీ దగ్గర 500 కాదండి 3,000 ఉండాలి. సో ఈ రోజు కనుక మీరు 3,000 రూపీస్తో ఎస్ఐపి స్టార్ట్ చేసినట్టయితే 27 ఇయర్స్కి మీకు ఎంత అమౌంట్ వస్తుంది అంటే 1,36,85,000 రూపీస్ వస్తుందండి. సో మ్యూచువల్ ఫండ్స్లో మీరు కోటీశ్వరుడు అవ్వడానికి పెద్ద ఎక్కువ కష్టపడక్కర్లేదండి. ఎవ్రీ మంత్ మీరు 3,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే చాలు, మీకు 27 ఇయర్స్కి 1 crore అనేది ఈజీగా మీ చేతిలో ఉంటుంది. ఇదే ఫండ్ పర్ఫార్మెన్స్ కనుక మీకు ఫ్యూచర్లో వచ్చినట్టయితే మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ 9,72,000 రూపీస్ అవుతుందండి. అండ్ మీకు వచ్చే వాల్యూ 1,36,85,698 రూపీస్ అవుతుంది 27 ఇయర్స్ టైం పీరియడ్కి. ఒకవేళ మీరు 3,000 రూపీస్ ఇన్వెస్ట్ చేయలేను, 500 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేయగలను, ఈ అమౌంట్ నాకు ఎలాగో వస్తుంది అంటే దానికి ఒక ట్రిక్ ఉందండి. అదేంటి అంటే మీరు ఎవ్రీ ఇయర్ మీ ఇన్కమ్తో పాటు లేదా మీరు స్టూడెంట్ అయినట్టయితే మీకు కూడా పాకెట్ మనీ పెరుగుతుందండి. సో మీ పాకెట్ మనీతో పాటు మీరు కూడా మీ ఎస్ఐపి వాల్యూ కనుక ఒక 50 రూపీస్ ఎవ్రీ ఇయర్ పెంచుకున్నట్టయితే మీకు కూడా ఈ వాల్యూ వస్తుందండి. ఇక ఈ క్యాలిక్యులేషన్ చూడండి, ఎస్ఐపి వాల్యూ 500 రూపీస్ అండి. అండ్ మీరు ఎవ్రీ ఇయర్
అండ్ మీరు ఎవ్రీ ఇయర్ 10% పెంచుతున్నారు మీ ఎస్ఐపి వాల్యూని, అంటే 500 రూపీస్ కాబట్టి ఇంకో 50 రూపీస్ పెంచుకుంటున్నారు మీరు. అండ్ రిటర్న్స్ ఎక్స్పెక్టెడ్ 15% అండి, 10 ఇయర్ 30 ఇయర్స్ అండి. సో మీరు 500 రూపీస్ ఎస్ఐపి 30 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేస్తున్నారు అండ్ ఎవ్రీ ఇయర్ మీరు 10% కనుక ఇంక్రీస్ చేసుకున్నట్టయితే మీకు టోటల్ అమౌంట్ 64,93,065 రూపీస్ వస్తుంది. మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ 9,86,000 అవుతుందండి అండ్ మీకు వచ్చే టోటల్ అమౌంట్ 65,93,000 అవుతుంది. సో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుందండి మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తే మీరు డబ్బును వాళ్ళు అవుతారు లేదని చెప్పి మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్లో మీరు లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు ఈజీగా క్రోర్ సంపాదించుకోవచ్చండి. మీరు 500 రూపీస్ ఎస్ఐపి స్టార్ట్ చేస్తే 30 ఇయర్స్ టైం పీరియడ్కి మీకు 22 లాక్స్ వస్తాయి అండ్ అదే మీరు కనుక 3,000 రూపీస్ ఎస్ఐపి స్టార్ట్ చేస్తే 30 ఇయర్స్ టైం పీరియడ్కి మీరు ఈజీగా కోటీశ్వరులు అవుతారు. సో ఇప్పుడు మీరు ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఈ 15% 16% రిటర్న్స్ వస్తాయి అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడు ఒకే ఫండ్ లాంగ్ టర్మ్కి కంటిన్యూ అవ్వదండి. ఎందుకంటే ఫండ్ కేటగిరీ అనేది మారుతూ ఉంటుంది. ఏ ఫండ్ అయితే ఈరోజు స్మాల్ క్యాప్ కేటగిరీలో ఉందో 10 ఇయర్స్ తర్వాత ఆ ఫండ్ స్మాల్ క్యాప్ కేటగిరీలో ఉండదు, ఆ ఫండ్ ప్రమోట్ అవుతుంది మిడ్ క్యాప్ కేటగిరీ కానీ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీ కానీ ప్రమోట్ అయిపోతుంది. ఎందుకంటే ఆ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్స్ పెరిగే కొద్దీ ఆ ఫండ్ కేటగిరీ మారిపోద్దండి. ఈరోజు స్మాల్ క్యాప్లో ఉండేది రేపు మిడ్ క్యాప్ అవ్వచ్చు లేదా మల్టీ క్యాప్ అవ్వచ్చు, లాంగ్ టర్మ్కి ఏ ఫండ్ కూడా ఒకే కేటగిరీలో ఉండదండి. సో ఈరోజు మీరు స్మాల్ క్యాప్లో ఎక్కువ రిటర్న్స్ వస్తుందని చెప్పి ఇన్వెస్ట్ చేసి అలా కంటిన్యూ అవుదాం అంటే మీరు ఏవైతే రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో లాంగ్ టర్మ్కి రిటర్న్స్ అనేవి రావు. సో మీరు మిడిల్లో మీ ఫండ్స్ని చెక్ చేసుకోవాలండి, టైం టు టైం మీరు చెక్ చేసుకోవాలి ఫండ్ కేటగిరీ ఎలా ఉంది పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చెప్పి. సో ఇప్పుడు ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే నాకు ఈ రిటర్న్స్ వస్తాయని చెప్పి మీరు అనుకుంటే డిఎస్పి మిడ్ క్యాప్ ఫండ్ బాగుందండి. ఈ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే ఈ ఫండ్లో కూడా మీకు సేమ్ రిటర్న్స్ వస్తాయి. మీరు ఈ ఫండ్ పర్ఫార్మెన్స్ చూసినట్టయితే లాస్ట్ 1 ఇయర్లో ఈ ఫండ్ 21% రిటర్న్స్ ఇచ్చిందండి, లాస్ట్ 2 ఇయర్స్లో ఈ ఫండ్ 5.75% రిటర్న్స్ ఇచ్చింది అండ్ సిన్స్ ఇన్సెప్షన్ అంటే ఈ ఫండ్ 2006లో లాంచ్ అయిందండి. సో 2006లో కనుక మీరు ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తుంటే మీకు 17.49% రిటర్న్స్ ఇచ్చింది. టాటా లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ కంటే ఈ ఫండ్ ఎక్కువ పర్ఫామ్ చేసిందండి. ఇంకా మ్యూచువల్ ఫండ్స్లో మీకు 15% రిటర్న్స్ వస్తుందని చెప్తే ఎవ్రీ ఇయర్ మీకు 15% రావండి, మార్కెట్ పర్ఫార్మెన్స్ బట్టి మీకు రిటర్న్స్ అనేవి ఎవ్రీ ఇయర్ వస్తుంటాయి మీకు. సో ఈ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే లాస్ట్ 1 ఇయర్లో మీకు 21 వచ్చేది, లాస్ట్ 2 ఇయర్స్లో మీకు 5.75% మాత్రం వచ్చేది, లాస్ట్ 3 ఇయర్స్లో 9.83%, కానీ 5 ఇయర్స్ టైం పీరియడ్కి ఇన్వెస్ట్ చేస్తుంటే 12.77% అండి. సో మీకు రిటర్న్స్ అనేవి ఎవ్రీ ఇయర్ ఫిక్స్డ్ ఉండవు మ్యూచువల్ ఫండ్స్లోని, మార్కెట్ బట్టి రిటర్న్స్ అనేవి మారుతుంటాయి. మీకు ఇనిషియల్గా కొంచెం తక్కువ రిటర్న్స్ వచ్చినా సరే లాంగ్ టర్మ్లో మీకు రిటర్న్స్ అనేవి కంపౌండింగ్ బెనిఫిట్ వల్ల ఎక్కువ రిటర్న్స్ వస్తాయండి. సో ఈ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు కూడా సేమ్ రిటర్న్స్ వస్తాయి. ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నా సరే లేదా తక్కువ డబ్బులతో మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చండి. ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మీరు డిఎస్పి మిడ్ క్యాప్ డైరెక్ట్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేయండి, రెగ్యులర్ ప్లాన్లో కాదు. రెగ్యులర్ ప్లాన్లో మీకు కమిషన్ పోతుంది, సో కమిషన్ పోవడం వల్ల మీ రిటర్న్స్ అనేవి తగ్గుతాయండి. డైరెక్ట్ ప్లాన్లో మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే మీకు కమిషన్ పోదు, సో రిటర్న్స్ కూడా మీకు 2-3% ఎక్కువ వస్తాయి మీకు డైరెక్ట్ ప్లాన్లోనే. లాంగ్ టర్మ్లో మీకు కమిషన్ చాలా ఎక్కువ పోతుందండి. ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఏ ప్లాట్ఫామ్ యూస్ చేయాలి అంటే గ్రో అనే ప్లాట్ఫామ్ ఉందండి, మీరు గ్రో ప్లాట్ఫామ్ యూస్ చేసుకొని ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ యాప్ ఒక లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, గ్రో యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు డిఎస్పి మిడ్ క్యాప్ ఫండ్ అని సెర్చ్ చేస్తే మీకు గ్రో యాప్లో చూపిస్తుంది. ఈ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు రిటర్న్స్ అనేవి చాలా బాగుంటాయండి లాంగ్ టర్మ్లోని. సో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు కోటీశ్వర్లు అవుతారా లేదా అసలు డబ్బులు వస్తాయి లేవా అని చెప్పి మీకు ఈ డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే నేను మీకు చూపించానండి క్లియర్గా లాంగ్ టర్మ్లో మ్యూచువల్ ఫండ్స్లో మీకు ఎంత రిటర్న్స్ వస్తాయో నేను మీకు క్లియర్గా చూపించాను. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు కింద కమెంట్ సెక్షన్లో నన్ను అడగచ్చు, నేను ప్రతి కమెంట్కి రిప్లై ఇస్తాను. సో ఇదే అండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.